బర్మాలో భారతీయులు ఎవరైనా ఉన్నారా, లేదా మీ ఫ్రెండ్స్ో మీ బంధువులో మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా వచ్చేయమనండి. బర్మా ఏంటంటే ఇప్పుడు మయన్మారే బర్మా, బర్మాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి వచ్చేయమని చెప్పండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఏ క్షణంలోనైనా యుద్ధం తీవ్రమవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అంగ్సాన్ సూచిని జైల్లో పడేసి అప్పటి నుంచి పరిపాలన నడుపుతున్నటువంటి సైన్యం మీద ప్రజా తిరుగుబాటు ప్రారంభమై ఇప్పటికే 2-3 పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ పట్టణాలలో స్వాధీనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో కొన్న ఆయుధాలతో ఇప్పుడు పెద్ద యుద్ధమే ప్రారంభించబోతోంది. ప్రజా తిరుగుబాటు సైన్యం, ప్రజా తిరుగుబాటు గెరిల్లా, వాళ్ళకి సైన్యానికి మధ్యన పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది. లైక్ ఒక సిరియాలోనో ఒక పాలస్తీనాలోనో లేకపోతే ఒక యెమెన్లోనో జరిగేటటువంటి పరిణామాలు ఇప్పుడు బర్మాలో జరగబోతున్నాయి. వాటి మధ్యన బలైపోయేది మన వాళ్ళు అవుతారు. అక్కడ ఉంటే కనుక వెంటనే వెనక్కి వచ్చేసేమని చెప్పి భారత ప్రభుత్వం అడ్వైజరీ ఇచ్చింది. ఇది అడ్వైజరీ అంటారు, కేవలం సలహా అనుకుంటాం, కానీ ఇది ఒక రకంగా ఆదేశం. లేకపోతే రేపొద్దున మళ్ళీ అందులో చిక్కుకుపోయాం, మమ్మల్ని రక్షించలేదు మోడీని అంటూ తిట్టుకోవద్దు. ఎవరున్నా సరే ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేయడం అన్నటువంటిది ముదావహం.